నాగ చైతన్య సమంత చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలుసు. తొలుత తమ ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గానే ఉంచాలనుకున్నారు, కానీ అందరికీ ఎలాగోలా తెలిసిపోవడంతో వాళ్ళు ఓపెన్ అయిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు విచ్చలవిడిగా చట్టపట్టలు వేసుకుని తిరుగుతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ జంట పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. చైతు కంటే చిన్నవాడైన అఖిల్ పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి, కానీ చైతు సమంతల పెళ్లి విషయమై ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఎందుకు ఈ జంట పెళ్లి విషయమే వెనుకడుకు వేస్తుంది అని ఆరా తీయగా నమశక్యంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైతు సమంతల పెళ్లి లేట్ అవడానికి కారణం వారి జాతకాల్లో దోషాలు ఉండడమేనని ఈ మధ్య ఓ టాక్ వినిపించింది. కానీ ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజా సమాచారం. నిజానికి ఈ పెళ్లి సమంత తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదట. నలుగురిలో నవ్వుతూ కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం ఈ పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారంట. ఈ అనుమానం తెర మీదకి రావడానికి కారణం రీసెంట్గా సమంత తట్టబుట్ట సర్దుకొని చైతు ఫ్లాట్కి షిఫ్ట్ అవడం వల్లే. మొదటి నుంచి ఆమె పేరెంట్స్కి ఈ పెళ్లి వ్యతిరేకంగానే ఉన్నారని, ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని, అందుకే ఆమె తన లగేజ్ తీసుకుని చేతి ఫ్లాట్కి వచ్చేసిందని అంటున్నారు. నాగ్ ఫ్యామిలీ కూడా సమంత పేరెంట్స్ని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట, కానీ వాళ్ళు మాత్రం ఓకే అనడానికి ఏవో మాటలు అల్లేస్తున్నారంట. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే, ఇదివరకే చేతు సంబంధ పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారంట. తన పేరెంట్స్ అందుకు ఒప్పుకుంటారని చెప్పడంతో నాగ్ ఫ్యామిలీ వీరి పెళ్లికి ఏర్పాట్లు కూడా ప్రారంభించారంట. కానీ సమంత ఫ్యామిలీ నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ అందకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారంట. అప్పటి నుంచి వీరి పెళ్లి లేట్ అవుతూనే వస్తుందని, ఈ తతంగం ఇంకెన్నాళ్ళు సాగుతుందో అని ఇండస్ట్రీలో చర్చించుకున్నారు. ఏది ఏమైనా చూడముచ్చటైన ఈ జంట అన్ని సర్దుకొని త్వరలో మూడు ములతో ఏకం కావాలని కోరుకుందాం.